ఇండియాతో పెట్టుకుని భారీ మూల్యం చెల్లించుకున్న మాల్దీవుల్లో రాజకీయం రణరంగాన్ని తలపిస్తుంది ఆ దేశ ఎంపీలు బాక్సర్లుగా అవతారమెత్తారు ఎంపీలు బాక్సర్లు అవ్వడం ఏంటనుకోకండి పక్కనున్న వీడియో చూస్తే మీకే విషయం అర్థమవుతుంది అలా దొర్లి దొర్లి పొట్టు పొట్టు కొట్టుకున్న వారంతా మాల్దీవుల ఎంపీలు ఏకంగా పార్లమెంట్లోనే కుస్తీ పోటీలకు దిగారు ప్రతిపక్ష విపక్ష నేతలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు మాల్దీవుల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సభలు తీవ్ర ఉద్రిక్తత చేసుకుంది అధికార విపక్ష ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు పోడియంపైకి దూసుకెళ్లిన కొందరు సభ్యులు స్పీకర్ కార్యకలాపాలను అడ్డుతగిలారు స్పీకర్ తో పాటు అక్కడున్న వారితో గొడవకు దిగారు బెంచ్ల పై నుంచి నడుచుకుంటూ దూసుకెళ్లారు స్పీకర్ ను కుర్చీలో నుంచి పడేసేందుకు ప్రయత్నించారు గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఎండీపీ పార్టీ ఎంపీ ఈసాపై అధికార పిఎన్సీ పార్టీ ఎంపీ షమీం దాడికి పాల్పడ్డారు కాళ్లు పట్టుకుని కింద పడేశారు దీంతో షమీంపై ఇసా పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు ఈ పరిణామాలతో ఒక్కసారిగా పార్లమెంట్ దద్దరిల్లిపోయింది ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయేజ్ అధికారం చేపట్టాక ఆ దేశం తరచూ వార్తలు నిలుస్తుంది ఇటీవల ప్రధాని మోదీ లక్షాద్వీప్ పర్యటనలపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద కామెంట్ చేశారు ఆ దేశం మంత్రుల ప్రకటనతో మాల్దీవులు ఎంత నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ దేశ పర్యాటకానికి తీవ్ర నష్టం వాటిల్లింది మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయీజ చైనాకు అనుకూలంగా భారత్ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడంతో అంతర్జాతీయ మీడియాలో మాల్దీవుల హెడ్ లైన్ గా మారింది ఇలాంటి పరిణామాల మధ్య ఆ దేశ ఎంపీలు పార్లమెంట్లు తన్నుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది